చెక్క మరియు గాడిదలు. తన యజమాని ఇచ్చిన ఆహారం సంతోషంగా తిని గాడిద హృదయపూర్వకంగా పనిచేస్తుంది. కానీ కుక్క సంతోషంగా లేదు. తనకు తగినంత ఆహారం ఇవ్వడం లేదని యజమాని గురించి గాడిదకు ఫిర్యాదు చేసేది. యజమాని మనకు కొంచెం తిండి పెట్టి ఎక్కువ పని చేయించుకుంటాడు. ఎప్పుడు మనం నిరసన చెయ్యాలి. దొరికిన దానికి సంతృప్తి పడడం నేర్చుకో నువ్వు. ఒక రాత్రి యజమాని నిద్రపోతున్నాడు. నేను అరవర్జుడు, అతనికి ఒక పాఠం నేర్పించడం అవసరం. హే, నువ్వు ఏం చూస్తున్నావు? అరచి యజమాని లేపు. లేదు, నేను అరవను. అతను మనల్ని మంచిగా చూసుకోవడం లేదు. మరి మనం ఎందుకు తనకు సహాయం చేయాలి? ఒక పాఠం నేర్పాలి. నువ్వు అరుస్తావా లేక నన్ను కేకలు పెట్టబట్టావా? ఒకసారి ఇలాగే ఒక గాడిద రాత్రి అరిస్తే తన యజమాని దానిని బాగా కొట్టాడు. నా మార్గానికి అడ్డురాకు. దొంగ మన యజమానిని ఇంటిని దోచుకుంటున్నాడు. నువ్వు అరుస్తావా లేక నన్ను అరవమంటావా? అతను నాకు ఎప్పుడు మంచి తిండి పెట్టలేదు. అలాంటప్పుడు నేను ఎందుకు తన గురించి ఆలోచించాలి? నేను తన బానిసను కాదు, నువ్వు అరువు. ఎవర్రాది, ఎవరక్కడా? అరే, నీకెంత ధైర్యం రా, నా ఇంటినే దోచుకుందాం అనుకున్నావా? భలే పని చేశావురా సుభాష్. ఇప్పుడైనా నువ్వు చేసిన పని తప్పు అని ఒప్పుకుంటావా? అందుకే యజమాని నిన్ను కొట్టాడు. సరే, ఈరోజు టన్నులు తిన్నా, కానీ నేను ఇలా చేయడం తప్పులేదు. ఎందుకంటే ఎప్పటికీ మా జాతి విలువ తెలిసేది కాదు. కుక్క అన్నది నిజమే. కుక్కలు మనుషుల పెంపకంలో ఉంటాయి, కానీ గాడిద జాతి ఎప్పుడు బానిసల్లోనే ఉంటాయి.